హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం కిచెన్లోకి కానీ ఇంట్లోకి కానీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. ఈ టిప్స్తో మనం కష్టమైన పనులన్నింటినీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అవి ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇంట్లో దోశపిండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటాం. అది ఒక్కొక్కసారి 2-3 రోజులకి ఎక్కువ పులిసిపోయి పుల్లగా అవుతుంది కదండి. అటువంటి పుల్లగా ఉన్న పిండితో దోశలు చేసి పిల్లలకు పెట్టలేం కదా. ఇలా పుల్లగా ఉన్న దోశపిండిలో పులుపు పోయి టేస్టీగా ఉండే దోశలు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురిమేసుకోండి. అందులోనే 1/4 కప్పు దాకా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్లాగా చేసుకోండి. వీలైనంత వరకు ఫైన్ పేస్ట్లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దోశపిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. మనకు దోశపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ పోసి చూపిస్తాను. ఇలా కొబ్బరి వేసి చేస్తే దోశ అంటుకుంటుంది, బాగా రాదు అనుకుంటారేమో, కానీ ఈజీగా దోశ చేసేయచ్చండి. పైన బ్రౌన్ స్పాట్స్ వచ్చిన తర్వాత తీసేస్తే చూడండి, ఈజీగా సెపరేట్ అవుతుంది, బాగా క్రిస్పీగా కూడా వచ్చింది. ఇలా కొబ్బరి వేయడం వల్ల దోశ మంచి రుచిగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేసి చూడండి. సెకండ్ టిప్ వచ్చేసి, పిల్లలకు లెగిన్స్ వేయాలంటే అంత ఈజీ కాదు కదండి, చాలా కష్టంగా ఎక్కించాలి. మరి తడిగా ఉంటే లెగిన్స్ ఎక్కించడం చాలా కష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా కూడా లెగిన్స్ వేసుకోవాలంటే కష్టపడుతుంటారు. ఈజీగా ఎక్కించడానికి ఒక సింపుల్ టిప్ ఉందండి. అదేంటంటే, లెగిన్ ప్యాంట్ వేయడానికి ముందర ఒక కవర్ని కాలుకి వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత లెగిన్స్ వేసి లాగితేనే చాలండి, ఈజీగా లోపలికి వెళ్తుంది, కష్టమేమీ ఉండదు. ఈ టిప్ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. పిల్లలకు వేసేటప్పుడు ఈ టిప్ తప్పకుండా యూజ్ చేసి చూడండి. థర్డ్ టిప్, మనం అందరం వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటుంటాం. ఒక్కొక్కసారి తెలియకుండా చిన్న సైజు పెట్టినా బయట తీయడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు మనం పెట్టుకున్న ఉంగరం అలానే చాలా రోజులు పెట్టుకుని ఉంటే వేళ్ళు కొంచెం లావ్ అయినా టైట్ అవుతుంది. ఈ ఫింగర్ వచ్చేసి ఈ విధంగా లావుగా ఉంటుందండి, టైట్ అయితే ఉంగరం బయటకు రాదు. దీనికోసం జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. వాళ్ళు కూడా ట్రై చేసి రాకపోతే రింగ్ కట్ చేయాలని అంటారు. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తీసుకోవచ్చో చూద్దామండి. సూదిలోకి గట్టి దారాన్ని ఏదైనా తీసుకొని కొంచెం పొడుగ్గా ఎక్కించుకోండి. తర్వాత అది రింగ్ లోపల నుంచి పంపించి ఎవరినైనా పట్టుకోమని చెప్పండి. రెండో సైడు ఇలా కొంచెం గట్టిగా రౌండ్గా ఆ వేలు చుట్టూ చుట్టండి. ఆ లావు తగ్గుతుంది. ఇలా చుట్టిన తర్వాత ఈ కొసాన్ని వచ్చేసి పట్టుకోమని చెప్పండి. సూదన్న సైడ్ మీరు తీసుకోండి. ఈ సూదన్న సైడ్ని రౌండ్గా ఓపెన్ చేస్తూ ఉంటే ఆ దారంతో పాటు ఉంగరం బయటకు వచ్చేస్తుందండి. ఇలా నగల షాపు పోకుండా కట్ చేయకుండా ఈజీగా దారంతో తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉంటే ఉంగరం ఈజీగా వచ్చేసింది. మనం కొంచెం గట్టిగా రౌండ్గా చుట్టాం కాబట్టి వేలు పైన కొంచెం రౌండ్గా చుట్టిన గుర్తులు ఉంటాయండి. వాటిని ఇలా చేస్తూ ఉంటే కొంచెంసేపటికి తగ్గిపోతాయి. ఈ విధంగా టైట్గా ఉన్న ఉంగరాన్ని ఇంట్లో ఎప్పుడు ఉండే సూది దారంతో ఈజీగా తీసేసుకోవచ్చు. ఫోర్త్ వన్ను, మనం దోశపెనం కానీ బాండలు కానీ వాడగా వాడగా వెనక సైడ్ ఇలా నల్లగా అయిపోతుంటుంది. ఇవి వేడి చేసినా వేడి కావడానికి లేట్ అవుతుందండి. దోశ పేయాలన్నా ఏమైనా ప్యాన్లో వేపులు చేసుకోవాలన్నా ఈ విధంగా నల్లగా ఉంటే వేడి కావడానికి కొంచెం లేట్ అవుతుంది. దీన్ని మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా పోగొట్టుకోవచ్చండి. ఎలా అంటే, టూత్పేస్ట్ ఏ కంపెనీదైనా తీసుకొని కొంచెం వేసుకోండి. బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. కొంచెం వెనిగర్ వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి తడి స్క్రబ్బర్తో రుద్దండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు బాగా మురుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుందండి పోవడానికి. తర్వాత అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటే ఈజీగా తొందరగా పోతుంది. గ్రీన్ స్క్రబ్బర్తో అలా కొంచెంసేపు రుద్ది స్ప్రెడ్ చేసి 15-20 నిమిషాలు అలా వదిలేసేయండి. తర్వాత మెటల్ స్క్రబ్బర్తో రుద్దండి. ఇలా కొంచెంసేపు రుద్దుతూ కావాలంటే కొంచెం బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ వేసుకుంటూ స్క్రబ్ చేసుకోండి. కొంచెంసేపటికే చూడండి, మురికంతా బయటకు వచ్చేస్తుంది, కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు వాష్ చేసి తీసుకొస్తానండి. నేను ఒక్కసారి రుద్దానండి, వాష్ చేసిన తర్వాత చూస్తే చాలా బాగుపోయింది. 2-3 సార్లు వరుసగా రుద్దితే ఇంకా బాగుపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫిఫ్త్ టిప్, మనం కుంకుమను పెట్టుకున్నప్పుడు కొంచెంసేపటికి అది రాలిపోతూ ఉంటుంది కదండి. మనం బొట్టుగా పెట్టుకున్నా పాపిట్లో పెట్టుకున్నా కొంచెంసేపటికి రాలిపోతుంది. అది రాలిపోకుండా అలానే అంటుకోవడానికి పేస్ట్ వచ్చేసి బజార్లో అమ్ముతారండి. కానీ కొంతమందికి ఆ పేస్ట్ పడదు, అందులో కెమికల్స్ ఉంటాయి, అందుకని కొంతమందికి అలర్జీ అవుతుందన్నమాట. అలా అలర్జీ రాకుండా ఎక్కువసేపు కుంకుమ అంటుకోవాలంటే ఒక చిన్న టిప్ ఉందండి. అదేంటంటే, ఇలా వ్యాజిలిన్ కానీ లిప్ బామ్ కానీ తీసుకొని బొట్టు పెట్టే దగ్గర కొంచెం అప్లై చేసి దానిపైన కుంకుమను బొట్టుగా పెట్టామనుకోండి, కుంకుమ ఈజీగా అంటుకుంటుంది, రాలిపోదన్నమాట. చూడండి, ఈ విధంగా విదిలించినా కానీ రాలిపోలేదు. ఈ విధంగా కుంకుమ ఎక్కువసేపు ఉండాలంటే వ్యాజిలిన్ కానీ లిప్ బామ్ కానీ అప్లై చేసుకోండి. ఈ టిప్స్ మీకు నచ్చాయా అండి?
మీకు ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ మీకు యూజ్ అయిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.